హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న టమాటా మసాలా పచ్చడి చాలా బాగా వచ్చింది. మీరు కూడా రెడీ చేసుకొని ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెంతులు, జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, షాజీరా, లవంగాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, నూనె, ఉప్పు, తగినంత కారం, టమాటాలు. ముందుగా ఒక బాండిల్ పెట్టి దాంట్లో మెంతులు, జీలకర్ర వేసి వేయించి పక్కన పెట్టుకుందాం. దాన్ని గ్రైండ్ చేసి పొడి చేసి పక్కన పెట్టుకోండి. అలాగే స్టవ్ ఆన్ చేసి టమాటాలు వాటర్ వేయకుండా దాన్ని ఉడకబెట్టండి ఫ్రెండ్స్. బాగా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేలా ఉడకబెట్టండి. కొంచెం మగ్గిపోయింది కదా ఫ్రెండ్స్, దీంట్లోనే ఇప్పుడు మనం తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకుందాం. అంటే మీరు ఇంట్లో ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మసాలా కూడా పడుతుంది కాబట్టి ఇందులో ఘాటు ఉంటే దాన్ని చూసుకొని వేసుకోండి. ఇలాగా ఇది ఉడుకుతుంది కదా, మనం లవంగాలు, షాజీరా, యాలకులు, దాల్చిన చెక్క కూడా పొడి చేసి పక్కన పెట్టుకుందాం. ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత దాంట్లో మిక్స్ చేయాలి. ఇప్పుడు పక్కన మనం ఇది ఆల్రెడీ ఉడికిపోతుంది కాబట్టి బాగా దగ్గరగా అయిపోయాక మనం పోపు పెట్టుకోవాలి కాబట్టి ఈ లోపల పోపు కూడా రెడీ చేసుకుని పోపు పెట్టేసుకుందాం. ఓకేనా? ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ వేడెక్కింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో కొంచెం షాజీరా, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగనివ్వండి. వెల్లుల్లిపై అలా వేయకుండా కొంచెం చెదగొట్టి వేస్తే స్మెల్ బాగా పడుతుంది, పచ్చడికి మంచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది కాబట్టి. సో వెల్లుల్లిపాయని దంచి ఈ ఆయిల్లో వేసి బాగా వేయించేసేయండి. ఇప్పుడు ఇది బాగా వేగిపోయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం పచ్చడి ఆల్రెడీ ఉడికిపోయింది కదా దాంట్లోకి తిరగబోసేద్దాం. పోసి బాగా కలుపుదాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఇలా కలిపిన తర్వాత దీంట్లోనే మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం మెంతులు, జీలకర్ర పొడి ఉంది కదా, అది వేసేసి తర్వాత మసాలా పొడి కూడా వేసేస్తే బాగా మిక్స్ చేసేయండి. అంటే కొంతమందికి పచ్చడిలో స్వీట్ వేసుకునే అలవాటు ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇష్టపడిన వాళ్ళు కొంచెం బెల్లం వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు బెల్లం అవాయిడ్ చేసేయండి. ఇది ఓన్లీ ఆప్షన్ మాత్రమే. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో పచ్చడి, బాగా ఆయిల్ ఇలా తేలాలి బయటికి. సూపర్ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా, ఆయిల్ వేసుకుని తిన్నా సూపర్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ట్రై చేస్తారు కదా, నాకు కామెంట్లో పెట్టండి ఎలా ఉందో. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జీకే ఆల్ ఇన్ వన్ ఛానల్.